కాకినాడ జిల్లా కుమర్గిరిలో పేదలకు ఇచ్చిన జగనన్న లేఅవుట్ను ఎమ్మెల్యే కొండబాబు అధికారులతో కలిసి పరిశీలించారు. వైసీపీ ప్రభుత్వం హయాంలో కాకినాడ నగరానికి 16 కిలోమీటర్ల దూరంలో కుమర్గిరిలో సుమారు 350 ఎకరాల్లో పేదల కోసం లేఅవుట్ వేశారు. ఇక్కడ 16,500 పట్టాలు ఇవ్వగా ఇందులో 8,000 మంది పునాదులు వేశారు. మిగిలిన 8,000 మంది కనీసం పునాదులు కూడా వేయలేదు. ఇక్కడ కేవలం 250 మంది ఇల్లు నిర్మాణం చేశారు. స్థలాల కొనుగోలు విషయంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి భారీ అవినీతికి పాల్పడ్డారని కొండబాబు ఆరోపించారు. సాగరమాల ప్రాజెక్టు కోసం ఎకరం 20 లక్షలకు కొనుగోలు చేస్తే ఇక్కడ అదే పొలాలను ద్వారంపూడి 45 లక్షల చొప్పున కొనుగోలు చేసి 1,000 కోట్లు కాజేశారని కొండబాబు ఆరోపించారు. టీడీపీ హయాంలో టిడ్కో ఇల్లు నిర్మించిన అక్కసుతో పేదవాళ్లకు పంపిణీ చేయలేదని ఎమ్మెల్యే కొండబాబు ఆరోపించారు. పేదవాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి కాకినాడకి సుమారు 14 కిలోమీటర్ల దూరంలో కొమరగిరి లేఅవుట్లో ఇల్లు ఇచ్చారండి. ఇప్పుడు మనం ఉన్నది ఆ ప్రాంతమే. అందరికీ పేదవాడికి ఇల్లు ఇస్తానని చెప్పి 2020లో శంకుస్థాపన చేశారు. 20 డిసెంబర్ 2020 ఇక్కడ 16,000 మందికి ఇల్లులు ఇస్తే 218 మంది ఇల్లులు కట్టుకున్నారండి. ఈ రోజున 16,000 మందికి ఇల్లులు ఇస్తే దానికి అనేక కారణాలు ఉన్నాయి. ఈరోజు చూడండి, రూరల్ ఏరియాలో ఇచ్చారు ఈరోజు ఈ ప్రాంతం కాకినాడ సిటీకి 14 కిలోమీటర్లు. అంటే ఇది పిఠాపురం కాన్స్టిట్యూన్సీలోకి వస్తుంది యాక్చువల్గా. రూరల్లోనేమో సెంటినార్ ఇచ్చారండి. రూరల్లో ఇచ్చిన ప్రజలందరికీ సెంటినార్ ఇచ్చారు. వీళ్ళకి సెంట్ ఇచ్చారండి చిన్న ఇల్లు. చూస్తే లోపల ఒక చిన్న గది, ఒక చిన్న హాలు, ఒక కిచెన్. ఒక ఫ్యామిలీ ఉండాలంటే